ప్రజెంట్ రాజకీయాలల్లో ట్రెండింగ్ ఏదని అడిగితే అవకాశవాద రాజకీయాలు అనే చెప్పాలోల్లా. పచ్చగున్న చెట్టు మీదే పిట్టలాలినట్టు ఏ పార్టీ అధికారంలోంటే ఆ పార్టీలకే జంపులు కొడుతుంటారు లీడర్లు. ఇక పార్టీ బలంగా ఉండాలి కాబట్టి ఎవ్వరు వచ్చినా కాదనకుండా ఏర్చుకుంటారు అధికార పార్టీ వాళ్ళు కూడా. కానీ అందరు వేరే, ఏపీ సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు వేరే. పార్టీలో చేరుతా అని వచ్చిన ఈ లీడర్ను ఎట్లా ఎత్తి అవతల వారేపించిండో చూడుర్రి. అరే వా, నేను ట్రెండ్ ఫాలోవర్ను కాదు ట్రెండ్ సెట్టర్నని మల్లో మల్క చూపెట్టుకుండు కదా. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కం ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ సారు, ఇగో టీడీపీ కండువా కప్పుకుంటా సారని చేతులు కట్టుకుని నిలబడ్డ ఈ శ్రీనివాసులనే లాయర్ను ఎట్లా ఎత్తి పడేయమన్నాడు చూడు. అంతసేపు మర్యాద కూసబెట్టి చెప్పిండు, వదుతమ్మి నేను చేర్చుకోను, పో ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పి. కానీ ఇంటనా, బుద్ధిమంతులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క సంకలకు చేతులు జర్రిచ్చుకొని నక్క వినయాలు నటనా కౌశలాలు చూపెట్టిండు. ఈసొంటి చూసి చూసి గడ్డం మెరిసిందిరా నాయన, గెట్అవుట్ ఇక్కడి నుంచి అని అన్నాడు. మనడు ఇన్లే కథం, ఇక ఎత్తి గోడవతల వారేయమని చెప్పంగానే అన్నంత పనిచేసిర్రు. అట్లా కూడా ఇంటేనా, మళ్ళా వాళ్ళు ఎనుకనే వస్తుంటే నూకేసి గేట్ అవతలకి దొబ్బేసిరట. అయితే జేసీ ప్రభాకర్ సారు ఎమ్మెల్యేగా ఉన్న నొద్దులు ఈ శ్రీనివాసులు అనే వకీల్ సారెంటనే ఉండేటోడట. పంక పార్టీలను అప్పట్లో శీతం తిట్టేటోడట. ఇటెనక 2019లో జేసీ సారు ఓడిపోగానే కథం పార్టీ జంపు. ఇక అద్వర్ సంధి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు జేసీ సార్నే దిట్టుడు పెట్టిండట. ఇక మొన్న పంక పార్టీ ఓడిపోగానే మళ్ళా పంక పార్టీలకి వెళ్ళి సైకిల్ పార్టీలకి జంపు కొట్టి జేసీ సార్ పంచర చేరదామని మెల్లగా చదువుకొని వచ్చినట్టుండు. కానీ నీ నక్క వినయాలు నా దగ్గర చూపెడుతున్నావు బిడ్డ, మర్చిపోతున్నా నువ్వు అన్న మాటలు. నిన్ను ఇప్పటిదాకా కూర్చొనిచ్చిన అదే ఎక్కువ, దగ్గరకు వస్తే దౌడలు వాయిస్తా అని మర్యాదగా లేపెత్తేపిచ్చిండు. కరెక్ట్ పని చేసిండులే, మరి లేకుంటేంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు, ఏ రోటి కాడ ఆ పాట వాడినట్టు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే చేరుతుండంటే రేపు మళ్ళా ఓడిపోతే ఎంట ఉంటాడన్న గ్యారంటీ ఏముంది కదా. గిసొంటి జంపు జిలానిగాళ్లకు జేసీ సార్ ఇచ్చిన ట్రీట్మెంటే కరెక్టు అని మెచ్చుకుంటున్నారట పబ్లిక్ అంతా.